కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన కూలీలు ఇతర రాష్ట్రాలకు వలసబాట పడుతున్నారు. 1000 కి పైగా కార్మికులు తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలకు మూటాముళ్ళే నెత్తినేసుకొని బయలుదేరి వెళ్లారు. సుమారు 1500 మంది 8 బొలెరో వాహనాలు వెళ్ళటం చర్చనీయాంశమైంది. కర్ణాటక తెలంగాణలో పత్తి హార్వెస్ట్ సమయం కాబట్టి అక్కడ పత్తి పంట తీయడానికి వలస వెళ్తున్నామని కూలీలు తెలిపారు. తమ పిల్లల్ని సైతం వెంట తీసుకొని వెళ్తున్నామన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా తమ గోడు పట్టించుకోవటం లేదని కూలీలు ఎన్నికల సమయంలో ప్రజా ప్రతినిధులు ఓట్ల కోసం వచ్చి సమస్యను పరిష్కరిస్తున్నారని చెబుతున్నారే కానీ తమకు చేసిందేమీ లేదని వాపోయారు. అటు కొత్తగా వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఏ పనులు చేయలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు కూలీలు. అయితే వలసలను నివారించేందుకు అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఏ రాజకీయం ఉన్నా పోయేది అవసరం ఉంది తప్ప పోయేదంత వరకు నెరవు లేదు మాకే పోవాల్సిందే అని చెప్పున్నా. ఇక్కడ కూలీ లేవు సామి. లేవు సామి, కూలీడు ఉండమే. పనులు లేకే కదా ఇప్పుడు వలస పోయేది. అవి చేస్తాం ఇవి చేస్తాం అంటారు, ఏమి చేసేలేరు. ఈ రాజకీయం వైఎస్ఆర్ వచ్చినా అంతే ఉండదు, టీడీపీ వచ్చినా అంతే ఉండదు, ఇంకోటి వచ్చినా అంతే ఉండదు. మాకి వలసలకు పోయినంత వరకు ఏమే తప్పే లేదు. వలస పోవాల్సిందే సామి. ఒక దిక్కు వర్షం వచ్చి పంటలు నష్టమాయా, ఒక దిక్కు వాహనాలు నీళ్లు లేక పంటలు నష్టమాయా. రైతు ఎక్కడ బాగా అవుతాడు సమయం, రైతు బాగా అంటే.